ఈరోజు మళ్ళీ జింకు కోర్కు వచ్చాం, మళ్ళీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చాను ఈరోజు మళ్ళీ. సో మహేంద్ర వెహికల్లో లాస్ట్ టైం మహేంద్ర ఉన్నాడు డ్రైవరు, మహేంద్ర మీ పేరు మాజిద్. మాజిద్ ఏదైనా మహేంద్ర వెహికల్లో ఎం మీద అన్ని నడుస్తున్నాయి. మాజిద్ అంటే ఈ పేరు సఫారీ. హైతనగర్లో మనం ఈ యొక్క డీ పార్క్కి వెళ్తుంటాము. సో వీరు చాలా డ్రైవ్ బాగా చేస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి కదా, నెమళ్ళు చూసాం కదా మనం, అది మ్యాక్సిమం పారిపోతుంటాయి. అక్కడ కోతులు నెమళ్ళు అన్నీ ఉన్నాయి. ఎక్కువ జింకలేనా ఉండదు? జింకలే సార్, జింకలు పికాక్స్. పికాక్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని జింకలే ఇక్కడ చూసాం కదా. సో వీటి ఇవేంటంటే మేతకు అలవాటు పడిపోయినాయి ఇక్కడ, అందుకని వీటికి మిగతా చాలా ఉంటాయి అడవిలో. ఇది ముందు మనకు ఒక ఇక్కడ ఒక 100 ఏకర్స్ లోపల చూపిస్తున్నట్టున్నారు. సో ఇది చిన్న పిల్ల ఉంది ఇక్కడ, ఒక చిన్న క్యూట్ బేబీ చూశారు కదా. సో ఒకటి ఒకటి ఇక్కడ చూడండి, అన్ని గుంపుగా ఇక్కడ ఫుడ్ పెట్టారు. అది ఏంటి ఏంటి ఫుడ్ ఏంటి? దాని తౌడా తౌడు తింటే ఇది. ఓకే ఇక్కడ చాలా ఉన్నాయి మనకి, ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఓకే ఇవన్నీ ఇక్కడ పుట్టినాయి కదా అండి మొత్తం, టోటల్గా 300 3600 ఏకర్స్ అన్నారు కదా. మనం చూపించే 8 ఏకర్స్ ఇది టోటల్గా మనం మీరు తీసుకెళ్ళే సఫారీకి. 3 కిలోమీటర్స్ సార్? 3 కిలోమీటర్స్ 8 ఏకర్స్ వస్తుంది. ఇది 200 ఏకర్స్. 200 ఏకర్స్ వస్తుంది. ఓకే ఓకే, ఇది మొత్తం 200 ఏకర్స్ వస్తుంది హైత్ నగర్ మనకి ఇక్కడ. మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం తీస్తున్న వీడియో. సో ఎన్నిసార్లు వెళ్ళినా ఈ సఫారీలో చాలా బాగుంటుంది. చూడండి చెట్టు కూడా ఎంత ఎలా ఉన్నాయండి మనకి, ఉన్నాయి రకరకాల. ఏం చెట్టు ఇది? అత్తారు చెట్టు సార్. అత్తారు అత్తారు చెట్టు కొత్తగా పెట్టినది పేరు అత్తారు చెట్టు. పెద్ద అప్పు ఎన్ని వంగిపోయాను అట్లా ఉంటాయి? అట్లే ఉంటాయి సార్. అంటే ఆయుర్వేదిక్ అవి ఏమన్నా సెంటు వాసన వస్తుంది? సెంటు వాసన వస్తుంది అత్తారు చెట్టు. అన్నీ వంగిపోయాయి నేను అంతా ఈ అత్తరి చెట్టు అంటారంట. దీన్ని ఎందుకు చూపిస్తున్నా అంటే సెంట్ వస్తాయంట, సెంట్ స్మెల్ లాగా సెంట్ వాసన వస్తుంది. సో ఇది అన్నమాట గిల్లాలి, గిల్లితే కానీ ఈ ఆకు రాలిపోయిన లేదు వస్తుంది. మళ్ళా బాగుంది నిజంగా, ఒక ఫారెస్ట్ లానే ఉంది మనకి. దాని పేరే అత్తరు. మహేంద్ర లీవ్లో ఉన్నారా? ఇంటికి వెళ్తా. ఓకే ఓకే, అంటే వాళ్ళు ఒక వెహికల్ పెట్టినట్టున్నారు. మీరిద్దరే ఉంటారుగా రెగ్యులర్గా? మిగతా లోపల ఏమన్నా ఇవే జింకలే ఉన్నాయి, ఇంకా అవతల ఫారెస్ట్లు ఇంకేమైనా ఉన్నాయా? అన్ని జింకలే సార్ మొత్తం టోటల్గా. ఇవి మట్టుకు దాణా కోసం పెరిగాయి, ఇంక మిగతా రెగ్యులర్గా తింటాయి కదా బయటకు. ఓకే అడవి పందులు ఉంటాయి కానీ అడవి పందులు. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఈ లోపల చూసుకోవడానికి, ఫారెస్ట్లో వాళ్ళు చూసుకోవడానికి? 26 మెంబర్స్ సార్. స్టాఫ్ 26 మెంబర్స్. ఓకే, డాక్టర్స్ కూడా ఉంటారు వీటికి? మా జూ పార్క్ నుంచి రావాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం రెగ్యులర్గా ఏంటంటే ఈ ఫారెస్ట్ చాలా పెద్దది కానీ 200 ఏకర్స్ చూపిస్తారు కానీ ఇక్కడ మనం ఇదిగోండి ఇక్కడ మళ్ళీ జంతువులు వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, చిన్న ఫైట్ నడుస్తుందో ఇక్కడ రాకుండా ఇక్కడ దగ్గరికి వెళ్తే మనం కొట్టుకోలేము. ఫైట్ నడుస్తున్నాయి, ఆ ఫైట్ చూద్దాము. ఓకే ఓకే, ఈ సీన్ అప్పుడప్పుడు మన మూవీస్లో చూస్తుంటాం. చెట్టు ఎరవ కరవద్దు ఫైట్, అరవద్దు ఫైట్ చేసుకుంటున్నారు. మధ్యలో ఇంకో జింక వస్తుంది, ఏంటి గొడవ ఏంటి అని వాళ్ళిద్దరైతే ఇంకా ఫైట్ ఆగట్లేదు. ఎందుకు ఏమైందో తెలియదు. ఇద్దరి మధ్య ఫైట్ అయితే జోరుగా సౌండ్ అయితే వినపడుతుంది, చూసారు కదా. ఓహో తల్లుకుంటున్నారు వీళ్ళు.
బ్యూటిఫుల్ కదా. ఓకే ఓకే సూపర్ సూపర్. మా మదర్ వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చూస్తున్నారు తగ్గిపోతుంది. సినిమా గ్రౌండ్ బాగానే కనిపిస్తుంది కదా వాళ్ళిద్దరికి. ఓకే ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ అది ఇక్కడ చూసారు కదా ఏం కొట్టుకుంటున్నారంటే లాస్ట్ టైం కన్నా ఇప్పుడు పెద్దగానే ఫైట్ అయితే విపరీతంగా నడుస్తుంది. హోరాహోరీగా తండుకుంటున్నారు వీళ్ళు. ఇది చూడండి ఇది వెరైటీగా ఉంది. ఈ దుప్పిది అది చాలా కొమ్ములు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే నైస్ అన్నీ అవే చుట్టూ మనకు కనిపిస్తున్నవన్నీ కూడా ఇక్కడ ఒకటి ఉన్నాయి. సో న్యాచురల్ ఇవన్నీ కూడా చాలా అంటే స్కిన్ కూడా చూడండి ఎంత బాగుంటాయి వాటికి. మనం మూవీలో చూస్తుండే ఎక్కువగా ఇంకా కొట్టుకుంటున్నారు వాళ్ళు ఆగట్లేదు. ఏదో కాదు ఫైట్ అవుతున్నాయి ఫైట్ నడుస్తుంది. వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఏమంటలేదు. వీళ్ళకైతే కొమ్ములు భయంకరం కాబ్బా అయ్యో. ఓకే ఓకే సెట్ అయిపోయింది. ఎవరో పెద్ద వెళ్ళి అరిసినట్టుండే దాన్ని వాళ్ళ నుంచి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒకటి చూస్తుంది ఏంటా పరిస్థితి. సేపు ఆగారు ఇది 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 స్పెషల్గా చూస్తుంది వెహికల్ ఇంకా వాళ్ళంతే ఇక అది ఒకటి చుచ్చు పోస్తుంది అక్కడ టాయిలెట్ చేస్తుంది అది అది బొమ్మలాగా స్టిక్ అయిపోయింది. సో బాగుంది ఇదివరకు గోడ ఉండేది కదా అప్పట్లో. మేము 2004 లో వచ్చినప్పుడు బయటకు వచ్చేసి చచ్చిపోయినాయి యాక్సిడెంట్స్ లో చాలా. గోడ దూకి వచ్చేసి అప్పట్లో 2004 ఇక్కడ మనసులో ఉంటాను కదా. హెడ్ ఆఫీస్ ఎక్కడ మీద? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్. ఓకే ఓకే ఢిల్లం మీద కాపు. ఓకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేనా హెడ్ ఆఫీస్ మొత్తం? ఓకే అడిషనల్ పీసీ. ఓకే ఇదంతా ఫారెస్ట్ అంతా ఇక్కడ. అంటే మనుషుల కోసం కొన్ని పెట్టాలి, పిల్లల కోసం కొన్ని. వాళ్ళు ఈ వీకెండ్స్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే ఇంకో బ్యాచ్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇంకో బ్యాచ్ వస్తుంది ఇక్కడ. వీళ్ళు అసలు మనం సౌండ్ వినపడితే వెళ్ళిపోతుంది. కొట్టుకున్నారు ఈరోజు చూసారు కదా బాగుంది. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత. మీరు ఎక్కడైనా హైట్ నగర్ పార్క్ డీర్ డీర్ పార్క్ అంటే సౌండ్ చేయకండి. అది సౌండ్ చేస్తే వెళ్ళిపోతే వీళ్ళు పిలుస్తున్నారు అనుకుంటారు. అవి రా పిల్లలు సపోర్ట్ చేయకూడదు ఇక్కడికి వచ్చినప్పుడు. చూడండి ఉన్న గుంపు మొత్తం వెళ్ళిపోయారు ఒక దెబ్బకి. చూసారా మీరు చేసిన వైపు ఉన్న మీరు చేసే చిన్న పని. ఇక్కడ గడ్డి తింటున్నాయి అవి చక్కగా. వ్యాన్ మొత్తం తెలియదు కానీ చప్పట్లు కొట్టేది వెళ్ళిపోయారు. సో అది పిల్లలు ఉంటే ఇలా ఉంటుంది తప్పదు. మరి ఏం చేయాలి గుంపు అయితే మరి వెళ్ళిపోయింది ఇక్కడ. లోపల పెడతారా? ఓకే ఓకే లోపలికి వెళ్ళిపోతుంది. డోర్ పెట్టారు. ఓకే 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 షూర్ షూర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. గోడ పెట్టేసారా?
నాగుల్ ఎస్ ఎస్ మూసిదాకా ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏమేమి మనకి వస్తున్నాయి విలేజ్ దీన్ని అనుకొని మన్సూరాబాద్ వస్తుంది మన్సూరాబాద్ ఓకే బండ్లగూడ ఓకే సో ఫారెస్ట్ ఇది పికాక్స్ అయితే వెళ్ళిపోయినాయి పిల్లలు నచ్చే తెలికి చాలా మగ పికాక్స్ ఉంటాయి అక్కడ ఈ చెట్లన్నీ ప్రకృతి సిద్ధంగా పడిపోయినవి ఇది మనం ఏదో పుష్ప సింహాలో కనుక పుష్ప సింహ గుర్తొస్తుంది అప్పటిదాకా ఈ గుర్తులేవు కానీ ఈ పుష్ప సింహతో ఇవన్నీ ఫారెస్ట్ గుర్తులకి ఇక్కడ నిజంగా ఈ ఎర్రచందనం కూడా ఉన్నాయి కదా లోపల ఉంటాయి ఇది రియల్గా మన హైదరాబాద్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ పార్క్స్ రండి హైత్నార్లో డీర్ పార్క్ అంటే ఎవరైనా చెప్తారు గూగుల్లో పుట్టిన వచ్చేస్తుంది ఇది మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం వాళ్ళంతే త్రీ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మొత్తానికి ఫోర్ స్టెప్ ఇంకోటి ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అసలు అరవకుండా ఎవరు కామ్గా ఉంటే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు డిఫరెంట్ దీని పేరు ఏంటి బస్ దీని చెప్పి కృష్ణ జింక అంటే చాలా బాగుంది ఈ కృష్ణ జింక స్పెషల్ ఉందన్నమాట బంగారు జింక అంటారు బంగారు జింక అంతే కదా దుప్పి దుప్పి ఇందాక ఉండే కానీ దుప్పులు అనుకుంటున్నాయి అప్పుడు ఉన్నాయి ఇందాక సో మనం రామాయణంకి వెళ్ళలేము ఇప్పుడు చాలా పెద్ద స్టోరీ ఉంటుంది సో క్యూట్గా ఉంది కృష్ణలింగ జింక అయితే చూడండి మీకోసం ఈ వీడియో చక్కగా మేత మీద కాన్సన్ట్రేషన్ చేసే వీడియో ఇటు పోవట్లా ఎంత బాగుంది చూసారు కళ్ళు కూడా చాలా క్యూట్గా స్పెట్స్ పెట్టినట్టున్నది ఇది ఓహో ఫ్రెండ్స్ ఇక అంతే ఫోర్త్ స్టెప్ అయిపోయింది కదా అయిపోయింది ఇక్కడ నాలుగు స్టెప్లు ఉంటాయంట ఎవరైనా పార్క్ వస్తే కంపల్సరీ నాలుగు స్టెప్సే ఉంటాయి 110 రూపీస్ టికెట్ ఇక్కడ పెద్దవాళ్ళకి పిల్లలకి 90 రూపీస్ పెట్టారు సో ఈ పార్క్ డెఫినెట్లీ రండి అందరూ మిస్ అవ్వద్దు మ్యాక్సిమం మనం 10 మ్యాక్స్ 13 మినిట్స్ తిప్పారు ఇంతకు మించి ఛాన్స్ లేదు వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్స్ వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి త్వరగానే తీసుకెళ్తారు వాళ్ళు సరే మనం కూడా వాటికి డిస్టర్బ్ చేయకూడదు స్నేక్స్ కూడా ఉంటాయంట కానీ వాళ్ళకి ఎప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయంట సో సఫారీలో మహేంద్రలో వెళ్తున్నాం మహమ్మద్ అన్నారు కదా మహమ్మద్ అంతకుముందు మహేంద్ర ఉండేవాడు సో ఇతను మా డ్రైవర్ తీసుకెళ్ళింది థ్యాంక్స్ చెప్పండి ఈయనకి కూడా మన వ్యూవర్స్కి సో వెనకైతే మా ఆవిడ సన్నిగాడు ఉన్నాడు మా మదర్ మా బేబీ చూసారు కదా వీళ్ళ పరిస్థితి కోతులు అయితే భయంకరంగా ఉన్నాయి బయట ఇందాక అటాక్ చేయాలని చేసినా కూడా నేను భయపడలేదు భయపెట్టాను నేనే కోతులు ఉన్నప్పుడు ఆహారం తీసుకురావద్దు బయటికి ఎవరు వచ్చినా గౌకనేవి నాకలతో ఉంటాయి తీసుకొస్తే అరటిపళ్ళు తెచ్చి వేసేయండి మీ బ్యాగ్లో జింక ఒకటి వెళ్తున్నాయి ఇక్కడ జింకులు వెళ్తున్నాయి పరిగెట్టిన చూసారు కదా సో న్యాచురల్గా ఉంటాయి కొన్ని మ్యాక్సిమం ఇక్కడ కూడా ఉన్నాయి జింకలు యా చూసారు కదా ఇది చిన్న ప్లేస్ చిన్న చిన్నవి ఉన్నాయి నెమ్మలి మిస్ అయ్యాను ఇక్కడ ఉందా నెమ్మలి ఓకే పికాక్ చాలా బాగుంది క్యూట్గా ఉంది ఇటు మెయిల్ అన్నమాట వాళ్ళకి అంటే మనకు కనపడుతుంది బాబు వాళ్ళకి కనపడలేదు సో పికాక్ వాడు పొరువిప్పితే చాలా బాగుంటాడు రెండు ఉన్నాయి పికాక్స్ అక్కడ ఒకటి ఇంకోటి ఉంది దాని వెనక కరెక్ట్ వ్యూ అయిపోయింది సో మనం వచ్చేసాం ఇంక బయటికి ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం చేసినప్పుడు 15 మినిట్స్ ఒక ట్రిప్ అన్నమాట దీంట్లో
మన కోసం కొద్దిగా ఎక్స్ట్రా ఆపారేనా 10 మినిట్స్ అనుకుంటా ఆల్మోస్ట్ థ్యాంక్ యూ మహమ్మద్ భాయ్జీ థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ గుడ్ జర్నీ సెకండ్ టైం కూడా